జగిత్యాల ప్రజల ఆకాంక్ష జగిత్యాలకు వైద్య కళాశాల మంజూరు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంలో దరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెబుతూ ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పాలతో అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల ప్రజల ఆకాంక్ష వైద్య కళాశాల మంజూరు అన్నారు జగిత్యాల ప్రజల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు జగిత్యాలలో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు ఇందుకు గాను సీఎం కేసీఆర్తో పాటుగా గతంలో ఎంపీగా సహకారం అందజేసిన కవితకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దావా సురేష్ డాక్టర్ భోగప్రవీణ్ గట్టు సతీష్ పాలపరాజు పార్టీ కౌన్సిలర్లు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఒక డాక్టర్గా మొదటి నుంచి కూడా ఇక్కడ స్థానిక పేషెంట్స్ తోటి ఒక కళ్ళే కాదు వివిధ వ్యాధులతో వచ్చిన పేషెంట్లతోటి నాకు చాలా అనుబంధం ఏర్పడ్డది ఎందుకంటే ఇక్కడి డాక్టర్ మిత్రులు కావచ్చు కరీంనగర్ డాక్టర్ మిత్రులు హైదరాబాద్లో కొందరు డాక్టర్లు నాకు చాలా ఎప్పటికప్పుడు తోడ్పాటు చేసేవారు వసతులు లేక సూపర్ స్పెషాలిటీ కానీ హాస్పిటల్ లేకపోవడం వల్ల చాలాసార్లు కరీంనగర్ హైదరాబాద్ పంపడం జరిగింది మరి ఒక వైద్య కళాశాల ఇక్కడికి రావాలనేది జగిత్యాల ప్రజల ఆకాంక్ష అది మనందరికీ తెలుసు అదేవిధంగా ఒక డాక్టర్గా ఒక వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ వారు కూడా నేను పనిచేసిన సందర్భం కూడా ఉంది కాబట్టి జగిత్యాలలో ఈ మెడికల్ కాలేజ్ రావడం నాకు నిజంగా పూర్తి సంతృప్తిగా ఉంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య విధానం పట్ల కూడా ఎప్పుడూ శ్రద్ధ పెట్టారు అందుకనే మొట్టమొదటిగా వైద్యానికి చెందిన స్టాఫ్ అంటే మా ప్రొఫెసర్లు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ల వాళ్ళ వయో పరిమితిని 58 నుంచి 65కి తీసుకెళ్ళారు ఒకటే సార్ ప్రొఫెసర్లను డాక్టర్ ప్రొఫెసర్లను 60 సంవత్సరాలకు వయో పరిమితి పెంచారు ఎందుకంటే వైద్య విద్యలో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్స్ ఉండాలి అందుకోసం ఇక్కడ ఈ మెడికల్ కాలేజ్ రావడం దానికి అనుబంధంగా ఆసుపత్రి కూడా వస్తుంది కాబట్టి చాలా సంతోషం జిల్లా అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తున్న నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తొలుత జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల జిల్లా ప్రజల దశాబ్దాల కల జగిత్యాల మెడికల్ కాలేజీ మంజూరని ఆమె పేర్కొన్నారు గతంలో జగిత్యాలలో జరిగిన ఒక బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆమె గుర్తు చేశారు జగిత్యాల జిల్లా కావాలని కల కూడా లేకుండే నా అంత నేనే జగిత్యాల జిల్లా చేస్తాను ప్రకటించాను ఇచ్చిన మాట ప్రకారం జగిత్యాలను ఈరోజు జిల్లా చేసినాం 100% జగిత్యాల జిల్లా అయింది ఆ కోరిక నెరవేర్చడం జరిగింది అద్భుతమైన డెవలప్మెంట్ అయింది జిల్లా అయింది కాబట్టి గ్యారంటీగా మెడికల్ కాలేజీ వస్తుంది ఇంకా రావాల్సిన సదుపాయాలన్నీ వస్తాయి వైద్య కళాశాల మంజూరు చేసినందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు జగిత్యాల జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లా ఆసుపత్రి స్థాయి విస్తీర్ణం పడకల సామర్థ్యం మరియు ఇతర సదుపాయాలు పెరగనున్నాయని కవిత తన ట్విట్టర్లో పేర్కొన్నారు పేద ప్రజల పెన్నిధి మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావో వసంత సురేష్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ప్రణాళికల ప్రకారం మార్గదర్శకం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన ప్రకారం చిన్న జిల్లాలతోటే అభివృద్ధి సాధ్యం కాగలదని 32 జిల్లాలను ఏర్పాటు చేయడం ముందు చూపుతో ఆలోచించి తీసుకున్న సాహసోపేత నిర్ణయం సర్వదా హర్షణీయమన్నారు ఇందులో భాగంగానే నూతనంగా ఏర్పడిన జిల్లాలోని పేదవారికి కార్పొరేట్ స్థాయి కన్నా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే తపనతో ఆయన ఆకాంక్షించడం రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించాలన్నారు అభివృద్ధిలో భాగంగా చారిత్రాత్మక గుర్తింపు పొందిన ప్రాంతమైన మరియు నూతనంగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోని రొక్కాడితే గాని డొక్కాడని బడుగు బలహీన వర్గాలకు వైద్య సదుపాయాలు కల్పించడానికి గాను మెడికల్ కళాశాలను మంజూరు చేయడం పట్ల జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అలాగే జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కొరకు కృషి చేసిన ఎమ్మెల్సీ శ్రీమతి కవితకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు స్థానిక
శాసనసభ్యులు సంజయ్ కుమార్ మరియు జిల్లాలోని శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు। మెడికల్ కాలేజీని కూడా ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ రోజు జైత్యాల జిల్లాకు అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం ఇది కరోనా సంక్షేమంలో కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం తీసుకున్న నిర్ణయం పట్ల మా జైత్యాల జిల్లా ప్రజలందరూ ప్రజా ప్రతినిధులు నాయకులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే జైత్యాల జిల్లాలో రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలి కార్పొరేట్ స్థాయి కన్నా కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు అదేవిధంగా జిల్లా ఆసుపత్రిని కూడా విస్తీర్ణం పెంచడం పడకల సామర్థ్యం పెంచడం కూడా సర్వత్రా కూడా అన్ని రకాలుగా కూడా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ఆకాంక్షించినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మామిడి మార్కెట్ యార్డ్ నిర్మాణానికి నిధుల మంజూరు పట్ల హర్షం। మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని జల్గల్ మ్యాంగో రహదారుల నిర్మాణానికి 22 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడానికి గాను మార్కెటింగ్ సంచాలకులు అనుమతినిస్తూ వ్యవసాయ ప్రిన్సిపల్ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలుగురి దామోదరరావు తెలిపారు। ఈ నిధులతో జాతీయ రహదారు నుండి నిర్మాణంలో ఉన్న మామిడి మార్కెటింగ్ షెడ్ల వరకు షెడ్ల చుట్టూ ప్రక్కల రోడ్ల నిర్మాణం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం వివరించారు। ఈ నిధులు మంజూరు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు అలాగే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యవసాయ మార్కెట్ కమిటీ పక్షాన దామోదరరావు కృతజ్ఞతలు తెలిపారు। ఎస్పీ సింధు శర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మపురి సిఐ కోటేశ్వర్ ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బి కోటేశ్వర్ సోమవారం ధర్మపురి సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు। ఈ సందర్భంగా సిఐ కోటేశ్వర్ ఎస్పీ సింధు శర్మను మంగళవారం మర్యాదపూర్వకంగా ధరూర్ క్యాంపులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిసి ఒక మొక్కను అందించారు। తనను కలిసిన సిఐ కోటేశ్వర్కు ఎస్పీ సింధు శర్మ అభినందించి శాంతి భద్రతల అంశంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు। జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై మరియు అక్రమ నిల్వలపై పట్టణంలో తనిఖీలు చేపట్టారు। జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారితో పాటు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ మరియు తూనికలు కొలతల శాఖ అధికారులు కలిసి టవర్ సర్కిల్లోని వంట నూనె హోల్సేల్ దుకాణాలు తనిఖీ చేశారు। ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు। లాక్డౌన్ ముందుగల ధరలు, ప్రస్తుత ధరల వ్యత్యాసం పరిశీలించారు। అందరు వ్యాపారులు లాక్డౌన్కు ముందుగల ధరలకు మాత్రమే సరుకులను విక్రయించాలని, అలాగే అన్ని కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్ల ముందు స్టాక్ బోర్డు అలాగే ధరల బోర్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిపై నిల్వలు మరియు ధరలు నమోదు చేయాలని ఆదేశించారు। అలాగే 3 మెడికల్ షాపులను కూడా అధికారులు తనిఖీ చేపట్టారు। ఈ తనిఖీలో భాగంగా కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది। దీంతో మెడికల్ షాపులపై తూనికలు మరియు కొలతల శాఖ వారి నిబంధనల క్రమం కేసులు నమోదు చేశారు। ఈ సందర్భంగా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అన్ని వ్యాపార సంస్థల నిర్వాహకులు ఎవరైనా సరే అన్బ్రాండెడ్ వస్తువులు, కాలం చెల్లిన వస్తువులు విక్రయించడం, అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్ మార్కెటింగ్ చేయడం మరియు కృత్రిమ కొరత సృష్టించడానికి పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు। టాస్క్ ఫోర్స్ టీం ప్రతిరోజు జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు చేపడతారని, ఎవరైనా వ్యాపారస్తులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేయబడుతుంది జరుగుతుందని టాస్క్ ఫోర్స్ టీం అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు। కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రార్థిస్తూ విశ్వగాయత్రి పరివార నిర్వాహకులు కుమ్రవెల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం మహాదేవునికి మృత్యుంజయ హోమం నిర్వహించారు। హోమం అనంతరం విశ్వగాయత్రి పరివార ఆధ్వర్యంలో కరోనా బాధితులకు వారి ఫోన్ సమాచారాన్ని బట్టి వారి ఇండ్ల వద్దకే వెళ్లి ఆహార ప్యాకెట్లను అందజేశామని నిర్వాహకులు కుమ్రవెల్లి లక్ష్మీనారాయణ దంపతులు మరియు రాజేష్ శ్రీనివాస్ తెలిపారు। మంగళవారం 50 మందికి పైగా మధ్యాహ్నం ఇంటింటికి వెళ్లి భోజనం అందించామని వారు వివరించారు। కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ఎంపీ అరవింద్ యువసేన ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ। కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్డౌన్ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ అరవింద్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం నుంచి బస్టాండ్, పలు చోట్ల నిరాశ్రయులకు పేదవారికి ఆహార ప్యాకెట్ల పంపిణీ చేస్తున్నారు।
ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు చోట్ల నిరాశ్రయులుగా ఉండి ఆకలితో ఉన్న వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని ఎంపీ అరవింద్ యువసేన సభ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు. పేద ప్రజలకు అండగా టీఆర్ఎస్ కార్యక్రమం. టీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ముఖేష్ కన్నా. టీఆర్ఎస్ విద్యార్థి జగిత్యాల నాయకులు బోగోజి ముఖేష్ కన్నా గత 4-5 రోజుల నుండి పేద ప్రజలకు అండగా టీఆర్ఎస్ కార్యక్రమం అంటూ పట్టణంలోని పేదలకు నిరాశ్రయులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. అలాగే కరోనా సోకిన పేదలకు కూడా ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని ఈ సందర్భంగా ముఖేష్ కన్నా తెలిపారు. గత 15 రోజులుగా కరోనా బారిన పడిన వారికి మా వంతుగా మనోధైర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ కూడా పేదలకు అండగా ఉంటుందన్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా చేస్తున్న ఈ కార్యక్రమంకు సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటుగా ఈ కార్యక్రమంలో సందీప్, రాము, కుమార్, అశోక్, రాజు పాల్గొంటున్నారని ముఖేష్ వివరించారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడి నిరాశ్రయులైనటువంటి వారికి ఈరోజు ఆహారం కల్పించేటువంటి విధంగా పేద ప్రజలకు వండగా టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్దలు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల వల్ల పేద ప్రజలకు ఆహారం అందుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణంలో ఉన్నటువంటి కరోనా సోకినటువంటి పేద ప్రజలకు కూడా మేము ఉచితంగా ఆహారం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ కరోనా సోకినటువంటి పేదవారు మమ్మల్ని సంప్రదించినట్టయితే ఉచితంగా ఆహారం మరియు నిత్యావసర వస్తువులు కూడా ఉచితంగా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ